తెలంగాణలో మామిడి రైతుల పరిస్థితి అద్వాన్నంగా మారిపోయింది. మామిడి చెట్లకు ఆలస్యంగా వస్తున్న పూతతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. తోటను లీజుకు తీసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా డిసెంబర్ జనవరి నెలలోనే ఖాతా లీజ్ ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి ఫిబ్రవరి నెల గడిచినా ఒప్పందానికి వ్యాపారులు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో మామిడి తోటకు ప్రత్యేకత ఉంది. జిల్లాలోని నెల్లెల బెల్లంపల్లి భీమారం కోటపల్లి మండలాల్లో ఎక్కువగా మామిడి తోటను సాగు చేస్తారు. ఇక్కడ సంవత్సరంలో కోట్లాది రూపాయల వ్యాపారం సాగుతోంది. కానీ ఈసారి మామిడి రైతుల పరిస్థితి దారుణంగా మారింది. తోటలను లీజుకు తీసుకునే వ్యాపారులు ప్రత్యక్షంగా తోటలను పరిశీలించి వచ్చిన పూత ఆధారంగా రైతులతో ఒప్పందం చేసుకుంటారు. కానీ ఈసారి దళారుల తోటల వైపు చూసిన దాఖలాలు లేవు. కనీసం సంప్రదింపులు కూడా లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా బిడ్డ పెళ్లి అవుతది, నా మనమరాలు పెళ్లి అవుతది అని చెప్పేసి తాతలు ఎంతో సంబరంగా వాటిని తాతల తరాల నుంచి వచ్చేటువంటి ఆస్తిని ఆ కాయలు నమ్ముకొని జీవనం గడుపుతూ ఉంటారు ప్రతి ఏటా. ఈ సంవత్సరం ఎట్లున్నదంటే ఇప్పటికి కూడా అంటే పూత దశలోనే ఉన్నది. మామిడి రైతులు వాతావరణం వల్ల ఎక్కడైనా ఉంటే చిన్న చిన్న సైజులో కనీసం ఇప్పుడు కూడా జొన్నగింజంతా మక్కగింజంతా నిమ్మకాయ అంత సైజులో మామిడికాయలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ ప్రతి ఒక్క పంట వైపు ఎలా చూస్తుందో ఇలాంటి మామిడి రైతుల వైపు కూడా ఒక కన్నెత్తి చూడాలి. మామిడి రైతులని ఆదుకోవాలని చెప్పేసి నిన్నెల మండలం నుంచి రైతుల ప్రక్షాన సాధారణంగా మామిడి చెట్టు డిసెంబర్ జనవరి నెలలో పూతకొస్తాయి. ఆ సమయంలోనే వ్యాపారులు ఒప్పందం చేసుకోవడానికి అనువైన సమయంగా భావిస్తూ ఉంటారు. ప్రకృతి ప్రభావంతో ఈసారి చెట్లకు పూత ఆలస్యమైంది. ఆలస్యంగా వస్తున్న పూత నిలిచి కాపు ఎదగదనే ఉద్దేశంతో వ్యాపారులు తోటల వైపు రావడం లేదు. ఫిబ్రవరి మార్చిలో పూతలు వస్తున్నాయి. ఆ పూతలు ఆగుతాయా ఆగాయా అనేది ఇంతవరకైతే ఉగాది వరకు ఇంత కాయలయ్యేది, ఇంతవరకు అయితే కాయలేదు. ఈ మరోసారి అడ్మాసులు కూడా నాగ్పూర్ వాళ్ళు వచ్చి ఇచ్చేటోళ్ళు, వాళ్ళు ఇవ్వకున్నా సరే మాకు పంట అయితే దక్కాలంటే అది దక్కుతుందా దక్కదా, ఏడు వాతావరణమా, ఇదేంటిది పరిస్థితి మాకే అర్థం అయితలేదు. జైపూరు మంచిర్యాలు బెల్లంపల్లి ఆసిఫాబాద్ వరకు మాకు ఇదే పరిస్థితి, ఇదే తోటలు, దీని మీదనే నమ్ముకొని ఉంటాం. ఈ సంవత్సరం ఉంటాయా ఊతాయా, ఇంకా పూతలే వస్తానాయి. మార్చి వరకు లాస్ట్ అయింది, ఇంకా పూతలు వస్తానాయి అయితే నమ్మకం. మార్కెట్లో మంచి డిమాండ్ ఉండే దశేరి, బంగనపల్లి, మాయ్ తదితర రకాల తోటలు జిల్లాలో 18,000 ఎకరాలకు పైగా విస్తరించున్నాయి. కొన్నేళ్లుగా పూత సరిగ్గా రాక పంట విక్రయాల్లో అవరోధాలు ఏర్పడుతున్నాయి. చెట్టు నిండా పూత కనిపించిన చివరి 2% మాత్రమే పూత పిండ రూపం దాల్చి కాయగా ఎదుగుతుందని ఉద్యానవన అధికారులు అంటున్నారు. గత సంవత్సరం ఇంతకుముందు ఎప్పుడైనా మాకు మామిడి తోటలలో అక్టోబర్ కానీ నవంబరు డిసెంబర్లోనే మామిడి పూతలు వచ్చేటివి. కానీ ఈ సంవత్సరం ఏమైంది కదంటే ఈ వాతావరణం అనుకూలించాక మామిడి తుప్ప పూతలు అనేటివి మొత్తానికే ఇది కాకుండా ఉన్నాయి. ఖాత అనేది మొత్తానికే లేదు. ఈ టైంకి వచ్చేసరికి నాగపూర్ నుండి కానీ ఇటు మైరా నుండి కానీ ప్రతి ఒక్క వాళ్ళు మన అమ్మకం కొనేవాళ్ళు వచ్చి తోటలలో కూర్చొని మాకు అడ్వాన్సుగా ఇచ్చి వాళ్ళు ఖాత అయిపోయినాక తెంపుకొని వెళ్ళేటోళ్ళు. కానీ ఈసారి మొత్తానికే కాద కాదు, కానీ ఏమి కూడా పూతలు లేవు, ఎలాంటిది ఏం లేదు. అధికారులు కానీ గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం కానీ మాకు కొంచెం ఇప్పుడు ఈ మామిడి తోటలని చూసి ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. జిల్లాలో భారీ స్థాయిలో జరిగే మామిడి వ్యాపారానికి నాగపూర్ వ్యాపారులు దళారులు ఇక్కడే దిగుబడి చేసి మార్కెట్లో విక్రయిస్తూ ఉంటారు. ఈసారి పూత రావడం ఆలస్యం కావడంతో చిరు వ్యాపారులు తప్ప బడా వ్యాపారులు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు. మామూలుగా ఉన్న ఖాతాకు కూడా కొంచెం రేట్ ఎక్కువ ఇచ్చేటట్టు ఆదుకోవాలని మేము అనుకుంటున్నాం. గవర్నమెంట్ని మేము డిగ్రీ చేసినా కూడా వ్యవసాయం మీద ఇష్టంతో వ్యవసాయం చేద్దామనే ఆలోచనతో వ్యవసాయం చేస్తున్నా. మీరు మేము పండించిన పంటకి సరిగా గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం వల్ల నాలాంటి యువకులు ఏం చేస్తారు అంతా విదేశాలకు ఆ జాబాని ఈ జాబాని వెళ్ళిపోతారు. అలా కాకుండా మేము పండించి ఏ పంటకైనా మామిడి పంట కావచ్చు, వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, జొన్న కావచ్చు, ఏవి ఏ వీటికైనా
మాకు గిట్టుబాటు ధర ఇస్తే మన అలాంటి చదువుకున్న యువకులు కూడా మంచిగా వ్యాపారం చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు. ఇప్పుడు మామూలుగా ఉన్నా